హాయ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు నెదర్లాండ్స్ లోని డన్ హెల్డర్ లో అయితే ఉన్నాము. ఇక్కడ డన్ హెల్డర్ లో ఇక్కడ మనకి ఏంటంటే బోట్ షో అయితే జరుగుతుంది. మనకి వేరే వేరే కంట్రీస్ నుంచి ఇక్కడికి షిప్స్ అయితే వస్తున్నాయి, వాటిని అయితే ఇక్కడ ఎగ్జిబిషన్ లాగా అయితే పెడుతున్నారు. దానికి వెళ్ళే ముందు అయితే మనకి ఇలాగ ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ లాంటిది అయితే పెట్టారనమాట. అంటే ఇక్కడ మనకి జెయింట్ వీళ్ళు అలాగే చిన్న చిన్న షాప్స్ అలాంటివి అయితే పెట్టారు. మన వన్స్ ముందుకెళ్ళి ఇది క్రాస్ చేసి ముందుకెళ్తే మనకి ఈ షిప్స్ ఉండే ఏరియా అయితే కనిపిస్తుంది. అక్కడైతే మనకి వేరే వేరే దేశాల నుంచి అయితే షిప్స్ అయితే వచ్చినాయి, వాటినైతే ఇప్పుడు చూద్దాము. ప్రజెంట్ అయితే ఫస్ట్ ఈ ఎగ్జిబిషన్ అయితే చూద్దాము. ఎగ్జిబిషన్ ఏమేమి స్టాల్స్ ఉన్నాయి, అలాగే ఇక్కడ ఏమేమి చేస్తున్నారు అనేది క్లియర్గా అయితే చూద్దాము. మనం అయితే ముందుకెళ్ళి చూద్దాము. ఇక్కడ నుంచి అయితే మీరు చూడవచ్చు మనకి జెయింట్ వీల్ ఒకటి కనిపిస్తుంది. మన లోపలికి వెళ్తే అన్నింటిని అయితే చూడవచ్చు క్లియర్గా. ఇప్పుడైతే వాతావరణం చాలా చల్లగా ఉంది, అలాగే ఇక్కడ వర్షం కూడా అయితే పడుతుంది అనమాట కొంచెం కొంచెంగా. ఇప్పుడే కొంచెం వర్షం తగ్గింది. ఇంకైతే నేను ముందుకెళ్తున్నాను, మనం అయితే ముందుకెళ్ళి అయితే చూద్దాం. ఫ్రెండ్స్ ప్రజెంట్ అయితే నేను ఈ ఎగ్జిబిషన్ లోపలికి అయితే వెళ్తున్నాను. మీరైతే ఇక్కడ చూడొచ్చు మనకి జెయింట్ వీల్ కనిపిస్తుంది, అలాగే ఇక్కడైతే పెద్ద రిజర్వాయర్ అయితే ఉంది. ఈ ఎగ్జిబిషన్ ఎంట్రన్స్ లో మనకైతే ఒక పెద్ద రిజర్వాయర్ అయితే కనిపిస్తుంది. ఇది అయితే చాలా పెద్ద అనమాట. ఇప్పుడైతే దీనిలో వాటర్ ఏం లేదు, ఎంప్టీగా ఉంది. మీరు క్లియర్గా చూడొచ్చు ఇక్కడ. దీన్ని క్రాస్ చేసిన తర్వాత మనకి ఎగ్జిబిషన్లోకి అయితే ఎంట్రన్స్ అయితే ఉంది. ఈ ఎగ్జిబిషన్ లోపలికి వెళ్ళడానికి మనకి ఎలాంటి ఎంట్రీ టికెట్ అయితే లేదు, మనం ఫ్రీగా అయితే లోపలికి వెళ్ళొచ్చు. వెళ్ళి మనం అన్ని స్టాల్స్ని అలాగే వీటన్నిటిని అయితే చూడొచ్చు. ఈ జెయింట్ వీల్ లాంటివి ఎక్కడానికి అయితే టికెట్ అయితే ఉంటుంది, మనం టికెట్ తీసుకొని వీటిని అయితే ఎక్కొచ్చు. అలాగే మనం ఇక్కడ ఉన్న వాటిని అయితే అన్నిటిని అయితే ఫ్రీగా అయితే చూడొచ్చు. అలాగే మనకి చాలా స్టాల్స్ అయితే ఇక్కడ కనిపిస్తాయి, మనకి ఫుడ్ స్టాల్స్ అలాగే మనకి మంచి మంచి మ్యూజిక్ కూడా అయితే వినిపిస్తుంది. ఇక్కడ లైవ్లోనే వీళ్ళు సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారన్నమాట. అలాగే ఇక్కడ చాలా క్రౌడ్ అయితే ఉంది, చాలామంది జనాలు అయితే వచ్చారు. జనరల్గా అయితే ఇంత క్రౌడీగా ఉండదు బయట, ఈ ఈవెంట్ జరుగుతుంది కాబట్టి చాలామంది జనాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. అలాగే ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు ఏంటంటే మనం చాలా రకాల ట్రెడిషనల్ ఫుడ్ స్టాల్స్ని అయితే చూడవచ్చు. ఇక్కడ ఒక ఫుడ్ స్టాల్ అయితే మనకు కనిపిస్తుంది. ఇదైతే వీళ్ళ ట్రెడిషనల్ ఫుడ్ ఐటమ్స్ అయితే ఇక్కడ అమ్ముతున్నారన్నమాట. ఇక్కడ కూడా జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఇలా మనకైతే రకరకాల ఫుడ్ స్టాల్స్ కూడా అయితే కనిపిస్తాయి. అలాగే ఇలా కొంచెం ముందుకెళ్తే మనకి ఐస్ క్రీమ్ కార్ అయితే కనిపిస్తుంది. ఇదైతే చూడడానికి చాలా బాగుంది. ఈ కార్ మీద అయితే ఐస్ క్రీమ్ అయితే అమ్ముతున్నారన్నమాట. అలా ముందుకెళ్తే మనకి ఏంటంటే ఇంకా కొన్ని స్టాల్స్ అలాగే కొన్ని పిల్లలు ఆడుకునే స్పోర్ట్స్ ఇలాంటివన్నీ అయితే కనిపిస్తూ ఉంటాయి. మనకి ఏ ఎగ్జిబిషన్కి వెళ్ళినా మనకి కామన్గా కనిపించేది పీచ్ మిఠాయి అనమాట. అది ఏ కంట్రీలో అయినా బై డిఫాల్ట్గా పీచ్ మిఠాయి ఐస్ క్రీమ్ అనేవి కామన్గా అయితే కనిపిస్తాయి. మనకు మనమైతే ఇక్కడ చూడవచ్చు, ఇదైతే పీచ్ మిఠాయి స్టాల్ అనమాట. మనకి జనరల్గా మన ఇండియాలో కూడా ఎగ్జిబిషన్ అంటే మనకి ముందుగా గుర్తొచ్చేది ఏంటంటే ఈ పీచ్ మిఠాయి అనమాట. ఇక్కడ కూడా అయితే స్టాల్ అయితే చాలా పెద్దది ఉంది. ఇక్కడ కూడా చాలా ఈవెంట్స్లో ఇలాగా పీచ్ మిఠాయి స్టాల్స్ అయితే పెడతారు, అలాగే ఐస్ క్రీమ్ స్టాల్స్ అయితే ఉంటాయన్నమాట. మీరైతే చూడవచ్చు ఇక్కడ అతను అయితే తయారు చేసి ఇస్తున్నాడు పెద్ద పెద్దదే. అలా మనం ఇదంతా ఒకసారి చూద్దాము ఈ ఎగ్జిబిషన్ మొత్తం ఏమేమి ఉన్నాయన్నది. నేనైతే లోపలికి వచ్చాను, వచ్చి ఇలాగా ఒకసారి వాకింగ్ అయితే చేస్తున్నాను అనమాట. మొత్తం ఒక రౌండ్ అయితే వేసాను, మీరైతే క్లియర్గా చూడవచ్చు. నేను ఈ ఏరియాలో అయితే అలా తిరుగుతున్నాను. ఒక పక్క నుంచి అయితే మ్యూజిక్ కూడా అయితే బాగా వినిపిస్తుంది. అలా అయితే నేను ముందుకైతే వెళ్తూ ఉన్నాను. వెదర్ కూడా అయితే కొంచెం చల్లగానే ఉంది, కొన్నిసార్లు అయితే గాలి కూడా అయితే వస్తుంది. Thank you.
ఫ్రెండ్స్ మనకైతే ఈ ఏరియా మొత్తం అయితే ఇలా ఎగ్జిబిషన్ లాగా జరుగుతుంది. చాలా స్పోర్ట్స్ అలాగే ఫుడ్ స్టాల్స్ అయితే ఉన్నాయి. అలాగే కొంచెం మ్యూజిక్ కూడా అయితే వినిపిస్తూ ఉంటుంది. మ్యూజిక్ కూడా సాంగ్స్ అయితే పాడుతూ ఉన్నారు. ఈ ఏరియా అయితే మీరు క్లియర్ గా చూడొచ్చు. మనం ఇంకొంచెం ముందుకైతే వెళ్ళాలి. ఈ ఏరియా నుంచి కొంచెం ముందుకెళ్తే మనం షిప్స్ ని అలాగే పెద్ద పెద్ద బోట్స్ ని అయితే చూడొచ్చు అన్నమాట. అలాగే మనకి వేరే కంట్రీస్ నుంచి వచ్చిన బోట్స్ కూడా అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. చాలా అయితే ఉన్నాయి. నేనైతే ముందుకెళ్తున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి నేను ఇంకొక వీడియో అయితే మీకు అవన్నీ చూపిస్తాను. మీరైతే వీడియోస్ చూస్తూ ఉండండి. మనమైతే ముందుకెళ్ళి ఆ షిప్స్ని అయితే చూద్దాం.